అధికారంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో ఆ అమ్మాయి పుట్టినరోజు పెట్టడం జరిగింది. ఇలా పుట్టినరోజు పెట్టినప్పుడు వాక్యాన్ని బోధించడానికి నేను సిద్ధపడ్డాను. వాక్యాన్ని బోధించడానికి ముందున్నప్పుడు ఒక చెల్లెలు చాలా నిరుత్సాహంగా వచ్చిందండి. ఒక చెల్లెలు నా దగ్గరకు వచ్చి నిరుత్సాహంగా వచ్చి నన్ను ఒక మాట అందరిగిందండి. ఏంటో తెలుసా? అన్నా మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు అంటున్నారు కదా, నిజమైన దేవుడు మీరు నమ్ముకున్నారని మీరు చెప్తున్నారు కదా అన్న, ఒక ప్రశ్న వేస్తాను దాని సమాధానం చెప్తావా అండి నన్ను చెల్లెలు. అమ్మ అడుగు అనేసరికి ఆ పాప అడిగినటువంటి మాటకు కళ్ళంట నీళ్ళు తిరిగిందండి. ఏ మాట అడిగిందో తెలుసండి అన్న, మీకు రెండు కళ్ళు చక్కగా ఉన్నాయి కదా, లోకాన్ని చూడగలుగుతున్నారు మీరు, రెండు కళ్ళు చక్కగా ఉండి లోకాన్ని అంతా చూడగలుగుతున్నారు, లోకం ఎంతో బాగుంటుందంట. అటువంటి లోకాన్ని చూడగలుగుతున్న మీరు ఏ పుణ్యం చేసుకున్నారో, మేము ఏ పాపం చేశామని లోకాన్ని చూడలేనటువంటి గుడ్డితనం మాకు ఎందుకు వచ్చిందన్న అని అడిగిందండి. నిజమే, శరీరంలో ఉన్న అవయవాలన్నీ బాగున్నంతసేపు కూడా ఆ అవయవం యొక్క విలువ అనేది మనకు తెలియదండి. ఎప్పుడైతే కళ్ళు కనబడవో ఆ కళ్ళు లేని వారికి అది ఎంత అవసరమో, ఆ కళ్ళు లేకపోతే ఎంత బాధపడతారో, ఆ కళ్ళు లేకపోతే ఎంత బోధిస్తారో ఆ రోజు తెలిసింది ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే కళ్ళు నిర్మించినటువంటి దేవుడు కంటి లోపల కొన్ని కోట్ల రంగులు పెట్టాడు దేవుడు. నిజం, ఈరోజు చూడగలుగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక మాట అడుగుతున్నారండి, ఏది చూసినా తెల్లగా కనబడుతుందండి, ఏది చూసినా నల్లగా కనబడుతుందని ఎవరు అనరు. ఎందుకు? మన కంటి లోపల బ్లాక్ అండ్ వైట్ పెట్టలేదు, ఎన్నో రంగులను ఇమిచ్చి నరాల ద్వారా చక్కగా కంటి నిర్మాణం చేశాడు. కానీ కొంతమంది గుడ్డు వారుగా పడుతున్నారు, కొంతమంది కూంటి వారుగా పడుతున్నారు, కొంతమంది మోగవారుగా పడుతున్నారు, కొంతమంది అంగవైకల్యంతో పడుతున్నారు. వాళ్ళు అడుగుతారు, ప్రత్యేకించి వాళ్ళు అడుగుతారు, నిజంగా మీరు దేవుడు నమ్ముకున్నారు కదా, దేవుడు ఎందుకు మాకు అన్యాయం చేశాడు, మీకు చక్కగా కాళ్ళు ఉన్నాయి, మీకు చక్కగా చేతులు ఉన్నాయి, మీకు చక్కగా కళ్ళు ఉన్నాయి, మీకు చక్కగా ప్రతి అవయవం కూడా మీకు చక్కగా పనిచేస్తుంది, మాకెందుకు ఈ అంగవైకల్యాన్ని పెట్టారు అని ఒక చెల్లెలు కానీ ఒక తమ్ముడు కానీ మిమ్మల్ని అడిగితే మీ దగ్గర సమాధానం ఉందా? నేను అడుగుతున్నాను ఈ రోజు. ఒక చెల్లెలు వచ్చి బైబుల్ పట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి ఒక సహోదరుని పిలిచి, బైబుల్ అనేది ప్రామాణికమైన గ్రంథం కదా, బైబుల్ దేవుడి గ్రంథం కదా, దేవుడి గ్రంథమైనటువంటి గ్రంథముల్లో మా గురించి ఏమైనా రాయబడి ఉందా అని అడిగినప్పుడు, ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళ గురించి రాయబడిన సంగతులను ఎత్తి చీపించి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి సేవకులు ఈరోజు కనబడతలేదు. నిజం, ఒక చెల్లెలు అడిగింది అంటే సమాధానం చెప్పగలిగేటువంటి సమర్థత మనకు ఉండాలండి. అందుకని బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట చూపిస్తాను ప్రియమైన దేవుని పిల్లలారా, అద్భుతమైనటువంటి మాట పేతురు రాసిన మొదటి పత్రిక చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, పేతురు రాసిన మొదటి పత్రిక 3:15 బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి తీయండి. బైబిల్ అనేది ప్రామాణికమైన గ్రంథం, బైబిల్ ఏదో స్టైల్గా మరి చర్చికి తీసుకెళ్ళి మళ్ళా ఇంటికి స్టైల్గా తీసుకొచ్చేటువంటి గ్రంథం కాదు. బైబిల్ అనేది మన బ్రతుకు పుస్తకం, కాబట్టి బైబిల్ తీయండి దయచేసి. ఆ బైబిల్ ఏమనుంది? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై నీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి, మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి అంటే గుడ్డువాడా మోగువాడా చెవుటివాడా ఎవరైనా సరే అడుగుతారు ఏమన్నా తెలుసా, మీరు దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నారు అని అడుగుతారు. ఇదిగో ఎవరైనా అడుగుతారు ఏమన్నా తెలుసా, మమ్మల్ని ఎందుకు దేవుడు ఇలా నిర్మాణం చేశాడని అడుగుతారు. అప్పుడు
సమాధానము చెప్పుటకు అంటున్నాడు చూడండి, మిమ్మల్ని ఏటు వరకు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంది అన్నదండి. ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అంటాడండి. అంటే వాక్యం అనేది హృదయంలో నిండి ఉంటే ఆ వాక్యము ద్వారా సమాధానం అనేది వస్తుంది ప్రియమైన వాళ్ళరా. అయితే ఆ చెవిని అడిగేటువంటి ప్రశ్నకు నేను బైబిల్లో చాలా వెతికాను, వెతికితే ఒక అద్భుతమైనటువంటి మాట దొరికిందంటే నిజంగా ఎంత అద్భుతమైనటువంటి మాట. ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి రాసినటువంటి సువార్త 12వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట దొరికింది ప్రియమైన వాళ్ళట. 12వ అధ్యాయము తీసట, మత్తయి రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 21వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట, దీనికి సమాధానమే ఇక్కడ ఉందండి. నన్ను ఉంది కదా పుట్టిస్తున్నాడు, నన్ను గుడ్డివాడిగా ఎందుకు పుట్టిస్తున్నాడు, మగవాడిగా ఎందుకు పుట్టిస్తున్నాడు, చెవుటిగా ఎందుకు పుట్టిస్తున్నాడు అని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా సమాధానం ఇక్కడ దొరుకుతుంది ప్రియమైన వాళ్ళట. నిజం, మీరు మర్చిపోయిన మాటలు చెప్తాను ఈరోజు, ఓపిక్గా ఉండండి. అమూల్యమైనటువంటి మాటలు చెప్తాను ఈరోజు నిజంగానే, మీ పుట్టుక గురించి, మీ నిర్మాణం గురించి, తల్లి గర్భంలో దేవుడు ఎలా నిర్మాణం చేస్తున్నాడో ఇవన్నీ కూడా మీకు దృశ్యాలు చూపిస్తూ వాక్యాన్ని బోధిస్తాను నేను. ఒకప్పుడు మా ఆకారం అతి చిన్నదే, కంటికి కనిపించని సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రూపమైనటువంటి మన రూపం ఆ తల్లి గర్భంలో ఎలా ప్రయాణం చేసిందో, ఎంత దూరం ప్రయాణం చేసిందో, ప్రయాణం చేసి శరీరాన్ని ఎలా తెచ్చుకుందో మీ కళ్ళతో మీరే చుద్రుగా తెర మీద ఇప్పుడు వేరు కొద్ది నిమిషాల్లో. ఎందుకు మాట చెప్తున్నాను అంటే వినబోయే మాటలు జీవితాంతం గుర్తుండేటట్టుగా చెప్పాలి ప్రియమైన వాళ్ళరా. ఇక 12వ అధ్యాయము 21వ వచనంలో చెప్తున్నాడు ఏమని చూడండి ఒకసారి, ఈ నామందు అన్ని జనులు నిరీక్షించుదని అనున్నదే. తర్వాత అప్పుడు దెయ్యము పట్టిన గుడ్డివాడును మోదవాడునైనా ఒకడు ఆయన యొద్దకు తేబడును. యేసుక్రీస్తు వారి దగ్గర కదా దెయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడును ఆయన యొద్దకు తేబడును అని ఉందండి. బాధ వినాలి, బాధ వినాలి. ఎవరికన్నా దెయ్యం పట్టింది? గుడ్డివాడు మోగవాడు. వింటున్నారా? గుడ్డివాడు మోగవాడు అంటే వినగలడు తప్ప చూడలేడు, మాట్లాడలేడు. అంతేనా? ఆ మనిషి వినగలడు తప్ప చూడలేడు, మాట్లాడలేడు. ఏమండి, మనిషికి మూడే మూడు ప్రధానమైనవి ఉంటాయండి. ఆ మూడిట్లో రెండు పనిచేయలేదు అనుకోండి, అతను శవంతో సమానం ప్రియమైన వాళ్ళ, అలా చచ్చిన వాళ్ళతో సమానం. ఫిజికల్ హ్యాండిక్యాప్ అని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి కొంచెం క్వాలిఫికేషన్ ఉంటుందండి. ఓన్లీ గుడ్డితనం అని అనుకోండి ఉదాహరణకి, ఓన్లీ గుడ్డితనమే అనుకో ఉదాహరణకి, అప్పుడు అతను వినగలడు, మాట్లాడగలడు కనుక అతను పని చేయగలడు. ఓన్లీ గుడ్డితనం అయితే, ఓన్లీ మోగతనం అనుకోండి ఉదాహరణకి, మోగతనం అయితే అతను చూడగలడు వినగలడు. ఎవరికైనా ఏదైనా స్పందన చెప్పాలి అంటే చేతితో రాసి చూపించగలడు, అంటే అతను పనిచేస్తాడు. లేదు ఓన్లీ మోగ చెవిటి వాడు అనుకోండి, సపోజ్ అతను మాట్లాడగలడు, చూడగలడు, కాబట్టి ఇతను పనిచేస్తాడు. కానీ ఒక మనిషికి గుడ్డితనము మోగతనం ఒకే మనిషికి వచ్చింది అనుకోండి ఉదాహరణకి, అతను దేనికి పనికిరాడు.
అర్థమైందా? ఓలి వెనగాడు మాత్రమే. మరి అతనిలో ఉన్న ఆవిర్భావాలన్నీ ఎలా తెలియపరుస్తాయి ఈ సమయంలో? కింద మాట్లాడినట్టు జాగ్రత్తగా వినండి. ఒక గుడ్డితనం ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగానికి పనికొస్తాడు, ఒక మూగతనం ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగానికి పనికొస్తాడు, లేదు ఒక చెవిటితనం ఉన్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగానికి పనికొస్తాడు. ఒక గుడ్డితనము మూగతనం ఒకే వ్యక్తికి వస్తే మాత్రం పనికిరాడు. అర్థం కావాలి. ఇక అతడు కేవలం పనికి రానటువంటి వ్యక్తిగా, అతని వల్ల ఏ ప్రయోజనం లేనటువంటి వ్యక్తిగా అతన్ని పక్కన పెడతారు అతను. ఎందుకంటే అతను ఓన్లీ వినగలరు తప్ప అతని యొక్క స్పందన అనేది ఏమాత్రము చెప్పలేదు. అతని స్పందన కనుక ప్రియమైన వాళ్ళరా, అతని స్పందన చెప్పలేదు కనుక ప్రభుత్వానికి పనికిరాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా బాధపడుతూ అంటా ఉంటారు, ఏమన్నా తెలుసా ఓ మాట అంటారు, బిడ్డలను కన్న తర్వాత బిడ్డలు అంటి మేరుగా ఉన్నప్పుడు, వాళ్ళు రెండు కాళ్ళు పనిచేయనప్పుడు మానసికంగా ఎదగకపోతే ఏదో క్షణంలో ఏదో నిమిషంలో తల్లి ఏమంటుందో తెలుసా, ఒరే నువ్వు చేసిన పాపమో నేను చేసిన పాపమో ఈ జన్మలో నువ్వు భయంకరంగా పుట్టవరు అనేసి బాధపడతారండి. అంటే వాళ్ళు దేనికి పనికిరాని పక్కన పడేస్తారు. నేను ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా, దేనికి పనికిరాని వాళ్ళు దెయ్యానికి పనికొస్తాడా? ఇక్కడ అదే కదండి. మరలా చదవండి, అక్కడ బైబుల్ బాగా చదవండి. ఎందుకంటే క్రైస్తవులు ఉన్నారని సబ్జెక్ట్ ఎన్నుకున్నానండి. బైబుల్ అనేది క్రైస్తవులు చాలా ప్రామాణికమైనది. నా సహోదరి సహోదరులు మంది ఉన్నారని, క్రైస్తవ సోదరులు మంది ఉన్నారనేసి బైబుల్ చూపించి చెప్తున్నాడు. అందుకనే మళ్ళా చదవండి ఒకసారి 12:22. అప్పుడు దెయ్యం పట్టిన గుడ్డివాడును మోగవాడునైనా ఒకడు అన్నారండి. దెయ్యం పట్టిన గుడ్డివాడును మోగవాడు ఒకడే. అర్థమవుతుందా? ఏమండి, గుడ్డివాడు మోగవాడు ఒకడే. అయితే దెయ్యానికి పనికొస్తాడా ఈ గుడ్డివాడు మోగవాడు? ఎవరికి పనికిరాని వాడు ఈ గుడ్డివాడు మోగవాడు దెయ్యానికి పనికొస్తాడా అంటే దెయ్యం యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏంటో తెలుసా? దెయ్యం అంటే మీరు అనుకున్న దెయ్యం కాదండి. దెయ్యం అంటే మీరేమనుకున్నారంటే, మనకు ఎలా చూపించారంటే, అప్పుడప్పుడు అమ్మ అన్నం తినిపించే ముందు ఏం చేస్తుంది అంటే, ఎవరో చెట్టు మీద దెయ్యం ఉంది రోజు అంటదంటే, అలా చెప్పి అన్నం తినిపించింది. చిన్నప్పటి నుంచి నిజంగా చెట్టు మీద దెయ్యం ఉంది బాబు, అక్కడికి వెళ్ళేవారు కాదండి. దెయ్యం కొన్ని లక్షణాలు పెట్టారు. తెల్ల చీర కట్టుకుంటుందట, మల్లెపూలే పెట్టుకుంటుందట, గజ్జీలు పెట్టుకుంటుందట. ఏ నాకు ఒక అనుమానం అండి, ఎప్పటి నుంచి అడుగుదామనేసి చచ్చిపోయిన వాళ్ళందరూ ఆడాలనండి, మగవాళ్ళు చచ్చిపోతారుగా, మరి ఆలయం వేసుకుంటారు. దెయ్యం అవుతుందంటే గజ్జీ సత్తం అంటున్నారు కదా. మరి మగవాళ్ళు వస్తున్నప్పుడు అలా గజ్జీ పెట్టుకుంటారండి. కావండి, దెయ్యం అంటే అది కాదు. మనిషి మరణించక ముందే ఆదాము దగ్గరికి వచ్చింది దెయ్యం. అప్పటికి ఇంకా మనిషి మరణించలేదు. మరణించిన వారు ప్రాకాత్మలే భూమి మీదకి రారు. ఎందుకంటే ఈ క్షణంలో ఒక్క మాట చూపించి ముందుకు తీసుకెళ్తాను నేను. చూడండి ఒకసారి ఇక్కడ చేయి పెట్టి యోగు గ్రంథము 7:9 వచ్చినట్టు చూద్దాం. యోగు గ్రంథము 7:9 తీసారా? మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడును రాడు. ఏమనుంది, ఒక్కసారి ఈ కట్టెను మానవ మట్టి కట్టెను విడిచిపెట్టిన తర్వాత, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మరలా ఈ శరీరంలోకి రా వచ్చేటువంటి అధికారం నీకు ఉండదు. ఈ శరీరంలో ఉన్నంతసేపు నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళు, నిన్ను ఎవరు అడగరు. ఈ శరీరాన్ని ఒక్కసారి ఆత్మ విడిచిపెట్టింది అంటే, ఈ శరీరంలో నుంచి ఆత్మ బయటకు వచ్చింది అంటే, విత్ ఇన్ సెకండ్స్ లో ఈ ఆత్మ
పాతాళమనే లోకానికి వెళ్ళిపోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో భూమి మీద ఉండకూడదు. అర్థమైందా? ఒక్కసారి పాతాళానికి దిగిపోతే మరలా వచ్చే అవకాశం ఉండదు. మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి అన్నరును రాడు అని ఉండలేదా? అది చనిపోయిన వారు దెయ్యాలవరు. ఇంత ముందు దేవదూతలే దెయ్యాలుగా మారి ఆ దేవదూతలే దేవుని మీద తిరగబడి ఏం చేసినాయి అంటే అవి మనుషులు ఎవ్వరు కూడా పరలోకం వెళ్ళనీయకుండా, మనిషి అనేవాడు ఎవ్వరు పరలోకం వెళ్ళకుండా అవి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నాయి. బాగా వినాలి. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారి దగ్గర కూడా వచ్చింది అది. ప్రభు దగ్గరకు వచ్చే మాట అంటది, నువ్వు దేవుని కుమారుడేవైతే రాను రొట్లే ఉన్నట్లు ఆజ్ఞాపించండి అది కదా. ప్రియమైన వాళ్ళరా, దెయ్యం ఎవరైతే పరలోకం వెళ్ళే అర్హత ఉందో వారిని వెళ్ళనీయకుండా అడ్డుపడేటువంటిది ఎవరంటే దెయ్యం. ప్రియమైన వాళ్ళరా, నిజం ఈ దెయ్యం ఒక మూలవాడు కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి పట్టింది అంటే వాళ్ళు పరలోకానికి వెళ్ళేటువంటి హక్కు ఎక్కువ ఉంది. వాళ్ళ వైకల్యం అయితే ఉందేమో కానీ, వాళ్ళ అవయవాలైతే బాగోలేదేమో కానీ, వాళ్ళు పరలోకం వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఆ మాట ప్రభువే స్వయంగా మాట్లాడుతున్న మాట యోహాను సువార్త 9:1. యోహాను గారు రాసినటువంటి సువార్త 9:1 చూడండి. ఆయన మార్గములు పోవచ్చుండగా పుట్టు గుడ్డివాడైనా ఎవరైనా అతను పుట్టుకతోనే గుడ్డివాడు, మధ్యలో పోలే కాదు, పుట్టుకతోనే గుడ్డివాడు ఒక మనుష్యుడు కనబడేను. ఆయన శిష్యులు బోధకుడా వీరు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాడు? ఎవడు పాపం చేశాడు? శిష్యులు అడుగుతున్నారు ప్రభుని. ఎప్పటి నుంచో కూడా లోకములో ఒక ఉద్దేశం బయటకు వెళ్ళిపోయింది. ఏంటి అంటే ఇదిగో గుడ్డివాడుగా పుట్టాడంటే ఏదో పాపం చేస్తుంటాడు వీడు. వీడైనా చేస్తుంటాడు, వీళ్ళ అమ్మాయినా చేస్తుంటారు, లేదు వీడైనా చేస్తుంటాడు, వాళ్ళ నాన్నైనా చేస్తుంటారు. వీళ్ళిద్దరు ఎవరు చేయకపోతే ఎందుకు పాపం, ఎందుకు గుడ్డివాడుగా పుడతాడు, ఎందుకు కుంకుమగా పుడతాడు అనేసి నిందిస్తారు కదా. ఇదే విషయాన్ని ప్రభువుని అడుగుతున్నారు ఏమని, వీడు గుడ్డివాడే పుట్టుడకి ఎవడు పాపం చేశాను, వీడా వీడి కన్నవారా అని ఆయన అడుగగా అని ఆయన అడుగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చెయ్యలేదు. ఏమన్నాడు? వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. పాపం చేయడం వల్ల గుడ్డితనం రాదు, పాపం చేయడం వల్ల మోగతనం రాదు, పాపం చేయడం వల్ల అంగవైకల్యం అనేది రాదు. మరి ఎలా వచ్చింది అది కావాలనుకుంటున్నాడు. ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? పాపం చేయడం వల్ల రాదు కదా. పాపం చేయడం వల్ల రానప్పుడు అసలు అంగవైకల్యంతో ఎందుకు పుడుతున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. దాని ద్వారా అమూల్యమైన రత్నాల లాంటి మాటలు తెలుసుకోవాలి. వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు. దేవుని క్రియలు వీడి ఎందుకు ప్రత్యక్షపరచబడుటకు గుడ్డివాడై పుట్టెను అని ఉందండి బైబిల్లో. అంటే దేవుని క్రియలు ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడై పుట్టాడు అన్నది. అంటే దేవుడు ఉపయోగించుకునే బలమైన సాధనం. ఈ వైకల్యం అనేది మనిషికి వరం కాని శాపం కాదు ప్రియమైన దేవుని పిల్లల, అది శాపంగా చాలా మంది ఫీల్ అవుతున్నారు. నిజం అది శాపం అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి అది ఎంత గొప్పదో అంటే నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, కళ్ళు రెండు ఉన్నవాడండి టీవీ ముందు కూర్చుని ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? భయంకరమైన దృశ్యాలన్నీ చూసి ఆ కంటి ద్వారా తను పాపానికి ఎక్కువ ప్రేరేపిస్తూ ఉంటాడు.
అవునా? ఈ కళ్ళుతో ఉన్నటువంటి పని అతనికి లేదు. ఇప్పుడు ఒక విషయంలో దేవుడు సేవకు పిలుస్తున్నప్పుడు ఒక భక్తుడు అంటున్నాడు, ఒక భక్తుడు చూడండి నిర్గమాకాండము 4వ అధ్యాయము, నిర్గమాకాండము 4వ అధ్యాయము తీశారా? నిర్గమాకాండము 4వ అధ్యాయము. అప్పుడు మోసే, అప్పుడు ఎన్నో వచ్చిన 10వ వచనం అండి. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసులతో మాట్లాడి ఉండినను, మాట్లాడి ఉండినను మాట నేర్పరిని కాదు, నేను నత్తునోడు నత్తు అని అంటుందండి. ఎవరట? నేను మాట నేర్పరిని కాదు, నేను నత్తుని, నాకు స్పష్టంగా మాట రాదంటున్నాడండి. అర్థమవుతుందా? అన్ని విషయాల్లో ముందుంటారు, దేవుని విషయానికి వచ్చేసరికి మాత్రం వైఫల్యం గుర్తుకొస్తుందండి. నేను నత్తున్నాడు అక్కడ. నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను. ఎవరితో చెప్పగా? చెబుతున్నాడు చూడండి, మానవులకు నోరిచ్చిన వాడు ఎవరో, మనిషికి నోరిచ్చిందే నేను. మనిషికి నోరు ఇవ్వాలన్నా నేనే ఇస్తాను, మనిషికి నోరు ఇవ్వకూడదన్నా నేనే ఇస్తాను, నేనే తీసేస్తాను. ఎందుకంటే అవయవాలను నిర్మాణం చేస్తుంది నేను. అర్థమవుతుందా? అవయవాలన్నీ నిర్మాణం చేస్తుంది నేను కనుక మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు అని అడుగుతున్నాడు. ఈరోజు నోరు వేసుకుని ఊరిమే పడిపోతున్నా చూడు, వాళ్ళు అడుగుతున్నాడు ఎవరో మనకి నోరిచ్చింది ఉరిమే పడుకోవడంగా కాదే. ఈ నోరు దేవుని స్తుతించడానికైతే ఈ నోరు తెలియని మాట్లాడతామమ్మా నువ్వు. మానవులకు నోరిచ్చిన వాడు ఎవరు? మూగవాడినే కాని, చెవిటి వాడినే కాని, దృష్టి గలవాడినే కాని, గుడ్డివాడినే కాని, పుట్టించిన వాడు ఎవరు? యెహోవానగు నేనే కదా, నేనే కదా, నేనే నేనే భూమి మీద ఉన్న సర్వ మానవాన్ని పుట్టిస్తుంది నేనే, వాళ్ళందరికీ కూడా అవయవాలు ఇస్తుంది నేనే. వాళ్ళందరికీ అవయవాలు ఇచ్చే ముందు, అవయవాలు ఇచ్చే ముందు దేవుడు అవయవాలు నిర్మాణం చేయబోతున్నటువంటి తల్లికి ఒక ఆజ్ఞాపిస్తున్నాడు ప్రియమైన వాళ్ళగా. నిజం, అవయవాలు ఇచ్చే ముందు, శరీర నిర్మాణం చేయకముందు, తల్లి గర్భంలో నిర్మాణం చేయకముందు దేవుడు ఒక ఆజ్ఞ అమ్మకిస్తున్నాడు, అమ్మకిస్తున్నాడు. మొట్టమొదటి మానవుడు ఆదాము ఏ అంగవైకల్యంతో పుట్టలేదు, ఆదాము భార్య అయినటువంటి అవమ్మ అంగవైకల్యంతో పుట్టలేదు. కానీ మధ్యలో ఎలా వచ్చింది వైఫల్యము అంటే, బైబుల్ చెప్పినట్లుగా ప్రపంచంలో ఎవరు చెప్పలేరు అంత గొప్పది నేను పట్టుకున్న బైబుల్, వండర్ఫుల్ బైబుల్. నిజం, వైకల్యంతో ఉన్న వారందరూ కూడా పాపాత్ములు అన్నది కొన్ని వ్యాధ గ్రంథాలు, కానీ నా బైబుల్ చెబుతుంది అది ఎంత ఎంత గొప్పగా చెబుతుంది. ఆ గొప్ప చెబుతున్నటువంటి ఈ వైఫల్యం ఎలా వస్తుందో చెబుతుంది. ఆ చెబుతున్నటువంటి గ్రంథాలు ఈ ఒక్క బైబుల్ మాత్రమే ఇంకెవరు చెప్పలేరు ప్రేమైన వాళ్ళరా. ప్రతి అవయవాన్ని నిర్మాణం చేయడానికి తల్లి గర్భాన్ని ఉపయోగించుకుంటున్నాడు దేవుడు. ఎవరిని? తల్లి గర్భాన్ని. భూగర్భం ఎంత పవిత్రమైనదో, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము నిర్మించడానికి భూగర్భంలోనికి దేవుని హస్తం అక్కడికి వెళ్ళి మానవ శరీరానికి కావలసిన మట్టిని అక్కడి నుండి తీసి అక్కడి నుండి నిర్మాణం ఎలాగైతే చేశాడో దేవుడు, తల్లి గర్భములో కూడా నిర్మాణం చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా దేవుడు. నిజం, ఇది ఎరగక దేవుడు నిర్మించినటువంటి ఆ నిర్మాణం తెలియక ఈ వైఫల్యం ఉందని దేవుడు తిట్టుకుంటూ, ఈ వైఫల్యం ఉందని దేవుడు దూషిస్తూ, ఈ వైఫల్యం నాకు ఎందుకు ఇచ్చావు అని దేవుణ్ణి
నానా మాటలు అంటూ ఈరోజు దేవునికి ద్రోహులుగా దైవ ద్రోహులుగా బ్రతుకుతున్నటువంటి అంగ వైకల్యముతో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఒక అద్భుతమైనటువంటి పాట చూసిన తర్వాత అమూల్యమైనటువంటి మాటలు మీకు వినిపిస్తాను. దేహమే చేసెను భూమిపై నీ కోసం ఈ ప్రకృతినే కలిగించెను. ఆ దేవునికి నీకు ఉన్న బంధమేగా దేవుని కష్టం. ఆ దేవునికి నీకు ఉన్న బంధమేగా దేవుని కష్టం. తెలుసుకోయి దినమునే మార్చుకొని బ్రతుకునే, తెలుసుకోయి దినమునే మార్చుకొని బ్రతుకునే. మరుగుతున్న మట్టి నుండి మానవ దేహమే చేసెను, భూమిపై నీ కోసం ఈ ప్రకృతినే కలిగించెను. కోసం రుచులెన్నో పెట్టిన నీ కోసం కాలాలనే గిరగిర తిప్పేస్తున్నా. అతి చిన్న నాలుక కోసం రుచులెన్నో పెట్టిన నీ కోసం కాలాలనే గిరగిర తిప్పేస్తున్నా. కాలాలకు అనుకూలంగా ఫలములనెన్నో ఇచ్చిన, కాలాలకు అనుకూలంగా ఫలములనెన్నో ఇచ్చిన. పువ్వులు నీ కోసమే పూయించిన, ఆ దేవునికి నీకు ఉన్న బంధమేగా దేవుని కష్టం. ఆ దేవునికి నీకు ఉన్న బంధమేగా దేవుని కష్టం. తెలుసుకోయి దినమునే మార్చుకొని బ్రతుకునే, తెలుసుకోయి దినమునే మార్చుకొని బ్రతుకునే. మరుగుతున్న మట్టి నుండి మానవ దేహమే చేసెను, భూమిపై నీ కోసం ఈ ప్రకృతినే కలిగించెను. యేసులా నీవు బ్రతకాలని జీవ గ్రంథమే ఇచ్చాడు. భూమిపై నీ బ్రతుకునే పరమునందే వ్రాశాడు, యేసులా నీవు బ్రతకాలని జీవ గ్రంథమే ఇచ్చాడు. ప్రతిదినము వాక్యమునే ధ్యానించుమని వాక్యము ప్రకటించుచు పాపిని రక్షించమని, పరలోకముకే చేర్చమని నీకిచ్చిన ఈ బంధమే, పరలోకముకే చేర్చమని నీకిచ్చిన ఈ బంధమే. సిలువల ఈ కష్టమేగా తెలుసుకో ఈ క్షణమే, మార్చుకొని బ్రతుకునే. మరుగుతున్న మట్టి నుండి మానవ దేహమే చేసెను,
భూమిపై నీ కోసం ఈ ప్రకృతినే కలిగించెను. ఆ దేవునికి నీకు ఉన్న బంధమేగా దేవుని కష్టం. ఆ దేవునికి నీకు ఉన్న బంధమేగా దేవుని కష్టం. తెలుసుకో ఈ దినమునే మార్చుకొని బ్రతుకునే, తెలుసుకో ఈ దినమునే మార్చుకొని బ్రతుకునే. మరుగుతున్న మట్టి నుండి మానవ దేహమే చేసెను, భూమిపై నీ కోసం ఈ ప్రకృతినే కలిగించెను. అనేది దాని గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని నిర్మాణం చేస్తున్నటువంటి దేవుడు, ప్రతి ఒక్కరిని నిర్మాణం చేస్తున్నటువంటి పరమాత్ముడైనటువంటి దేవుడు ఈ వైఫల్యానికి దేవుడా కారణం కాదండి. దేవుడు అస్సలు కారణం కాదు. మొదటి మానవుడైనటువంటి ఆదామును కానీ, మొదటి మానవుడైనటువంటి అవ్వమ్మను కానీ వారిరువురిని కూడా వైఫల్యముతో పుట్టించలేదు. వాళ్ళు మహాజ్ఞానులు పుట్టారు. నిజం. అలాంటి ఆది దంపతులైనటువంటి వారే కదండి భూమి మీదకు వచ్చిన సర్వ మానవాళికి జనకులు. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ప్రతి మనిషిని కూడా దేవుడు సృజించినప్పుడు, అవయవాలు ఇస్తున్నప్పుడు, తల్లి గర్భములు అవయవాలు ఇస్తున్నప్పుడు, తల్లి గర్భములు నిర్మాణం చేస్తున్నప్పుడు దేవుడు తల్లికి తండ్రికి కొన్ని జాగ్రత్తలు చెప్పాడండి. ఎవరికి? ఎందుకంటే నీ శరీరములో నుంచి ఒక అద్భుతం జరగబోతుంది. స్త్రీ శరీరంలో ఒక అద్భుతం జరగబోతుంది. మరొక మనిషికి జన్మనివ్వబోతుంది. కనుక ఆది తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా ఒక మాట చెప్తున్నాడు. ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించాను. మొదటి జంట భూమి మీద మొట్టమొదటిగా వివాహమైనటువంటి జంట ఆదాము, అవ్వ, ఆది దంపతులు వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా ఎలా ఆశీర్వదించాడో చెప్తున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకోండి. మీరు ఫలించండి. ముందు భార్యగా భర్తగా మీరు ఇరువురు కూడా దేవుళ్ళు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అన్నాడండి. అంటే భార్య భర్తలు దేంట్లో ఫలిస్తారో తెలుసా? దేంట్లో ఫలిస్తారో చెప్పమంటారా? దేవుడు ఫలించమంది ఒకటే, కానీ మనవుడు ఫలించే దేంట్లో తెలుసా? భర్త ఎక్కడో గొప్ప పెట్టుకుని వస్తాడు. తప్ప అయిందే. భర్త ఎక్కడో గొప్ప పెట్టుకుని వస్తాడు. ఈవిడికి ఇంటిగా ఉన్నాడు, నీకు తెలియదు ఈవిడికి ఏం గొప్ప పెట్టుకున్నాడు. కానీ ఇంటికి వచ్చేసరికి భర్త అనకాతలు అలా పోయిన కొన్ని లోపల కుమ్మేస్తాడు కదా. అందుకే ఏం చేస్తుంది? ఆహారీ నోరు కంటే ఈ నోరు కనిపిస్తూ ఉంటుంది. అలా ఫలించమన్నాడా? భార్య భర్తలో మేడ్ ఫలించదండి, విలువ ఉన్నారండి అన్నానికి ఎలా ఉండాలా? కాదండి. ఫలించడము అంటే దేవుణ్ణి కొరకు ముందు మీరు ఫలించండి అన్నాడండి. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అన్నాడు. ఇది భర్తకు చెప్పవలసింది భర్తకు చెప్పాడు, భార్యకి చెప్పవలసింది భార్యకి చెప్పాడు. వీరిద్దరు వలన పిల్లలు పుట్టాలి. వీరిద్దరు వలన పిల్లలు పుట్టాలి కనుక అంటున్నాడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అన్నాడు. ఇక తండ్రిలో నుంచి తల్లిలోనికి ఎప్పుడైతే మన యొక్క జననం జరిగిందో, తల్లిలోనికి తండ్రిలోకి ఎప్పుడైతే మన యొక్క ప్రవేశం జరిగిందో, ఆ ప్రవేశం జరిగినటువంటి అతి చిన్న కణం మనం, చిన్న ఆకారం మనం.
నిజం. ఒకసారి కీర్తన గ్రంథము 139:13 చూడండి, భక్తులు మాట్లాడుతున్నాను. నేను అంటుంది ఎంత స్వస్థంగా బైబిల్లో రాయబడిందో మీకు రుజువు జీవిస్తున్నాను. నేను నా అంతరింద్రియములను నీవే కలగజీర్చితివి, నా తల్లి గర్భమందు నా తల్లి గర్భమందు ఒక చక్కని నిర్మాణం, అద్భుతమైన నిర్మాణం. ఎవరు నిర్మించలేని నిర్మాణం, ఎవరు చేయలేని నిర్మాణం, ఎవరు చేయలేని నిర్మాణం. నువ్వు నాకు ఇచ్చావు, నువ్వు నాకు ఇచ్చావు, చూసారా? ఎవరు నిర్మించలేని ఒక నిర్మాణాన్ని నువ్వు నాకు ఇచ్చావు అంటున్నాడండి భక్తుడు. ఏమండి, ఒక్కసారి అర్థం ముందుకెళ్ళి ఒక్కసారి అర్థంలో చూసుకోండి నీ యొక్క శరీరం, నీ యొక్క అవయవాన్ని ఒక్కసారి చూసుకున్నట్లయితే, ప్రియమైన దేవుని పిల్లలరా, అద్భుతం ప్రియమైన దేవుని పిల్లలరా, మీరు కేవలం పై రూపాన్ని చూసుకుంటున్నారు, ముఖాన్ని చూసుకుంటున్నారండి. కానీ లోపల ఆకారాన్ని చూసారనుకోండి, ఉదాహరణకి లోపల ఒక్కసారి ఊహించుకున్నారనుకోండి, సపోజ్ ఉదాహరణకి, ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం చెప్పమంటారండి. ఏమండి, రక్తము, గుండె, కాలియము, ఊపిరితిత్తులు, నరాలు, దుమ్ములు, ఏమండి, అది చిన్న చిన్నటువంటి చిన్న నరాలు, అద్భుతం కదండి. శరీరం లోపల రాత్రి వస్తాడో వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే శుభ్రంగా తినేస్తాడు, తినేసిన తర్వాత మంచం ఎక్కేస్తాడు, పొద్దునకెళ్ళా అనుకుంటుంది కదండి. ఆ లోపల మిక్సీ పెట్టాడు, ఎక్కి రుబ్బులు పెట్టాడా, లేకపోతే మీరు ఏమైనా మిక్సీకి స్విచ్ చేస్తున్నారా? లేదండి. అదే లోపల ఉన్న అవయవాల్లోకి ఎప్పుడైతే ఆహారం వెళ్తుందో అరిగిపోయి బయటకు వస్తుంది అంటే అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేశాడు. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా, నా అంతరింద్రియములు నీవే కలగజేసి తిని, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎప్పుడైతే తండ్రిలో నుంచి తల్లిలోకి ప్రవేశించామో, ప్రవేశించినప్పుడు మన ఆకారం ఎంతో తెలుసా, చిన్నదే, చిన్నదే. దావీదు భక్తుడు మాట్లాడతాడు ఏమన్నా తెలుసా, నేను నరులను కాను పురుగును అంటాడు. అంతే అంటే కాలంలో చిన్న 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 పురుగులు కనబడతా ఉంటాయి, మీకు తెలుసో లేదో. కొన్ని కోట్ల పురుగులు ఉంటాయి, ఆ పురుగులు ఏ పురుగులు ఉంటుందో తెలీదు. భూమికి వచ్చిన పురుగులనే వదులుతున్నాం. కొన్ని కోట్ల పురుగుల్లో ఒక పురుగు అండి మనం, నిజం చెబుతున్నాడు చూడండి. ఒకసారి యోబు గ్రంథము, యోబు గ్రంథము 3వ అధ్యాయము, యోబు గారి గ్రంథము 3వ అధ్యాయము తీసారా, 3వ అధ్యాయము 4వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట యోబు గారు మాట్లాడుతున్నాడు. వాస్తవం 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దామండి. తల్లి గర్భంలో జరుగుతున్న ప్రాసెస్ తీరుస్తారు ఇప్పుడు మీ తన మీద ప్రాసెస్ చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం, నా తల్లి గర్భద్వారములు గర్భ ద్వారములను, ద్వారము కాదు ద్వారములను అంటున్నాడు, ద్వారములను అంటున్నాడు. ఎప్పుడైతే తల్లిలోకి ప్రవేశించామో, ప్రవేశించిన తర్వాత చిన్న చిన్నగా ఉన్న కణాలన్నీ కూడా ప్రియమైన దేవుని పిల్లలు, అతి సూక్ష్మాతి సూక్ష్మం ఉన్నటువంటి ప్రతి కణం కూడా కొన్ని కోట్ల మంది విడుదల అవుతారటండి. ఒక్కసారిగా శరీరాన్ని తెచ్చుకోవడానికి కోట్ల మంది మనకలాగే తల్లి గర్భంలో ప్రవేశిస్తారటండి. ఇలా ప్రవేశించినప్పుడు భయపర్శమైనటువంటి పోటీ ఉండదు. ఆ పోటీలోని తల్లి గర్భంలోనికి అందరూ చుట్టుకుంటారు. చుట్టుకున్న తర్వాత అంతమందిలోని ఒక్కటి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడు దేవుడు. ఆ సెలెక్ట్ చేసుకున్న వాడే శరీరం గర్భంలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించిన వారికి శరీరం వస్తుంది. ఒకనొకప్పుడు మనం అందరము కూడా అలా వచ్చిన వాళ్ళమే. నిజం, ఒక 1000 మంది పోయి 1000 మంది పరుగు పందాలు ఒకళ్ళు నిగ్గడనుకోండి, సపోజ్ కారు ఎగరేసుకుని ఇంటికి వచ్చేమని చెప్తాడు తెలుసా, 1000 మంది పోటీలో నేను ఒక్కడనే నిగ్గాను అంటాడు కదా. 100,000 మందిలో ఒకరైతే, కానీ తల్లి గర్భంలో కోటాను కోట్ల మందిలో, కోటాను కోట్ల
పరిశుద్ధాత్మ మందిలో శరీరాన్ని తెచ్చుకోవడానికి మనం ఒక్కలమే సెలెక్ట్ అయ్యాం. ఆ సెలెక్ట్ అయిన తర్వాత తల్లి గర్భంలోకి ప్రవేశించాం. ప్రవేశించిన తర్వాత ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, అలా ఆరో రోజుకి గుండు కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. తొమ్మిది మాసాలు ఆ చీకటి గద్దిలో మనం ఉండాలి. అవయవాలన్నీ నిర్మాణం అయ్యేంత వరకు కూడా తొమ్మిది మాసాలు చీకటి గదిలో ఉన్నాం, చీకటి గదిలో నివసించాం, చీకటి గదిలో ఒక సంచిలో ఉన్నాం. అప్పుడు మనకు ఒక్క పోయలేదే, ఎండాకాలం వచ్చింది, ఫ్యాన్ పోయిందంటే ఎక్కపోతుంది. కానీ ఒకప్పుడు సంచిలో ఉన్నాం చీకటి గది, తల్లి గర్భంలో సంచిలో ఉన్నాడు. ఎక్కడున్నాడా? సంచిలో చక్కగా ఆడుకుంటున్నాడు కదా బుడ్డడు. తొమ్మిదో మాసం వచ్చేసరికి చక్కగా సంచులో ఆడుకుంటున్నాడు వాడు. ఇప్పుడు సంచులో నీళ్ళు కూడా మూడకట్టేసి అలా ఆడుకోమంటే ఆడుకుంటాడు. ఆడుకోగలవా? మరి ఆడెందుకు ఆడుకుంటున్నావు? నువ్వెందుకు ఆడుకోలేవు చెప్పు. ఆడెందుకు ఆడుకుంటావు? నువ్వెందుకు ఆడుకోలేవు? ఆడికి దేవుడి దూరమేడా, నువ్వు దేవుడి దూరం అయిపోయావు. అర్థమైందా? దేవుడు నీ తోడుంటే గారాంధకారంలోనైనా సరే నీకు వెలుగును ప్రకటింపజేసే అద్వితీయుడు కదండి దేవుడు. చెప్పండి, ఎవరి అన్ని దృశ్యాలు చూశారు, చూపించారు కదా బైబుల్లో ఉన్నాయండి అని అడుగుతారు మీరు. ఇది సైన్స్ కదండి, పిండోత్పత్తి శాస్త్రవేత్తలు ఇవి ఊహించి తీశారు కదండి, బైబుల్లో ఉన్నాయా అండి అంటే ఆ సైన్స్ పుట్టిందే బైబుల్లో నుంచి. సకల శాస్త్రాలను అధిగమించిందే బైబుల్. ఈరోజు ప్రపంచంలో ఎవరికైనా సరే బైబుల్ సమాధానం చెప్పగలదాం, అంత గొప్పది బైబుల్. నిజం ఇదో ఈ శాస్త్ర ప్రపంచాన్ని బైబుల్ ప్రశ్నిస్తుంది ఏమన్నా తెలుసా? బైబుల్ ప్రసంగి గ్రంథం అంటాడు, చూడాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నాయో నీకు తెలీదు అంటాడు దేవుడు. చూడాలు, ఆ చూడాలి గర్భమందు ఎముకలు ఎదుగుతున్నాయి. ఎముకలు ఎదుగుతున్నప్పుడు ఈ ఆడపిల్ల ఎముకల, మగపిల్ల ఎముకల పుట్టక ముందే చెప్పమానండి శాస్త్రవేత్తలనే, స్కాన్ మిషన్నే. అవయవాలు ఏర్పడిన తర్వాత స్కానింగ్ తీసిన తర్వాత అవయవాలను చూసి ఆడపిల్ల అంటాడు లేకపోతే మగపిల్లవాడు అంటాడు. కానీ దేవుడు అడుగుతున్నాడు అవయవాలు ఏర్పడక ముందే, చిన్న కాలంలో ఉన్నప్పుడే మగబిడ్డో ఆడబిడ్డ చెప్పగలరా? చెప్పలేరు. బైబిల్ ఈ ప్రొసీజర్ అంతా కూడా మీకు చూపిస్తాను అనుకుంటున్నాను. తెర మీద చూపించింది అంతా కూడా బైబుల్లో దేవుడు మనకు వివరించిన వివరణ చూపిస్తాను ఇప్పుడు మీకు. అదే యోగు గ్రంథము మూడో అధ్యాయము రెండవ వచనం చూడండి. రెండవ వచనం నుంచి యోగు ఇలాగని నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగపిల్ల పుట్టినందు ఒకరు చెప్పిన రాత్రి లేకపోవును గాక, ఆ దినము అంధకారం అవును గాక, పైనుండి దేవుడు దానిని ఎంచకుండును గాక అంటున్నాడు. పైనుండి దేవుడు దానిని ఎంచకుండును గాక అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, బాగా వినాలి ఈ సందర్భాన్ని మీరు. ఏమండి ఈ మధ్యన శాస్త్రవేత్తలందరూ కూడానే పైనెగురుతున్నటువంటి ఒక గద్ద కళ్ళు ఎంత గొప్పవి అన్నారండి. గద్దకి కళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే కింద కోడిపేట తిరుగుతుంది అనుకోండి సపోజ్, అది ఎక్కడి నుంచి షూట్ చేస్తుంది? ఎక్కడి నుంచి? ఎక్కడో ఆకాశం పైన ఉంటుంది, అక్కడి నుంచి షూట్ చేస్తుంది. ఆ కోడిపిల్ల ఎత్తిపోతుంది అది. అంత గొప్ప కళ్ళు గద్ద కంటారండి. గద్ద కంటే గొప్ప కళ్ళు ఎవరి కళ్ళు తెలుసా చెప్పమంటారా? పరలోకంలో ఉన్న దేవుడు తల్లి గర్భములోనికి చూస్తున్నాడండి. అంత అద్భుతం అండి. చెప్పండి
ఎందా చూసావు కోటాను కోట్ల మంది, కోటాను కోట్ల మంది శరీరాన్ని తెచ్చుకోవడానికి, ఆ కోట్ల మందిలో దేవుడు ఒక్కడిని ఎన్నుకుంటున్నాడు శరీరాన్ని తెచ్చుకోవడానికి భూమి మీదకి రావటానికి. అది ఎక్కడి నుంచి ఎన్నుకుంటున్నాడో తెలుసా? పై నుండి. దేవుడు తల్లి గర్భములో ఉన్న నన్ను నిన్ను ఎన్నుకున్నాడు. చూశారా పౌలు అంటాడు గర్భములోనే నన్ను ప్రత్యేకపరచి గర్భములోనే ఎన్నుకున్నాను నన్ను. ఎప్పుడు? జనులకు ప్రవక్తగా, ప్రతి ఒక్కరికి కూడా సేవకుడుగా గర్భములోనే ఎన్నుకున్నాడు అంటే ఎంత అద్భుతం అంటే చెప్పండి. పైనుండి దేవుడు దాన్ని ఎంచకుండును గాక అని అంటే పైనుండి ఎంచుతున్నాడు. తర్వాత వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక. పార్టీల్లో నీ మీదకు వెలుగు ప్రకాశించడం కాదు, తల్లి గర్భములో నీ మీద వెలుగు ప్రకాశించింది. ప్రకాశించినటువంటి ఆ వెలుగును బట్టి నువ్వు సెలెక్ట్ అయ్యావు. సెలెక్ట్ అయినను బట్టి తల్లి గర్భద్వారాన్ని ఓపెన్ చేసింది. ద్వారాన్ని ఓపెన్ చేసేసరికి లోపలికి ప్రవేశించావు. అద్భుతం, అద్భుతం నిజం. ప్రియమైన వారలా, తల్లిదండ్రులకు చూపుతున్నాడు దేవుడు ఏమన్నా తెలుసా? తల్లిదండ్రులకు మాట చూపించి ముగింపు చేస్తాను చూడండి. ఒక అద్భుతమైనటువంటి మాట న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం, న్యాయాధిపతులు 13వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున ఫిలిష్తీయుల చేతికి అప్పగించిన ఆ కాలమున దాను వంశస్థుడు గోర్యపట్టణస్థుడు అను మానహ అనొకడుండెను. అతని భార్య గొడ్రాలై పిల్లలు కానుపు లేక యుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయెను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ఇప్పుడే వెళ్ళాలి. పెళ్లి కాబోతున్నటువంటి దంపతులు కావచ్చు, పెళ్ళైనటువంటి స్త్రీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ జాగ్రత్తగా వినాలి. నువ్వు గొడ్రాలువు, నీకు పిల్లలు లేకపోయాను, కావున నువ్వు గర్భవతి అవుతావు, కుమారుని కంటావు అని చెప్పిన తర్వాత దేవుడు మాట మాట్లాడుతున్నాడు. ఎంత తెలుసా? కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి, తల్లి జాగ్రత్త అన్నాడండి దేవుడు. ఎవరు చెప్తున్నాడు? తల్లికి. నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము. యా ఎందుకు తాగకూడదు? ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము. అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు అంటున్నాడండి. గర్భవతివై కుమారుని కంటావు కనుక తల్లి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడండి దేవుడు చెప్పేశాడు. తల్లి ఎందుకు జాగ్రత్త చెప్తున్నాడు? ఒకవేళ ఎవరైనా గర్భవతి అయ్యారనుకో, డెమ్మట్ని ఎక్కడికి తీసుకెళ్తారు? హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ ఏమంటాడు? అమ్మా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నువ్వు వట్టి మనిషివి కాదు, నీ గర్భంలో మరొక శిశువు ప్రాణం పోసుకోబోతున్నాడు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలని ఆహార నియమాలు చెప్తాడు. చెప్తాడు చెప్పడా?
ఎందు చెప్తాడు, నువ్వు తీసుకునే ఆహార పదార్థాల వల్ల లోపలున్న బిడ్డకు ఏమైనా ప్రమాదం ఉంటుంది, అంతేనా? లోపల ఉన్న బిడ్డ సరిగ్గా ఎదగడం, లోపల ఉన్న బిడ్డకు హాని జరుగుతుంది. లోపల ఉన్న బిడ్డ ఆరోగ్యంగా పెరగాలి అంటే నీవు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నీ బిడ్డ యొక్క ఆరోగ్యం నీ చేతిలో ఉంది అన్నాడు. అలేదా? ఎందుకంటే నీ రక్త మాంసాలే తీసి నీ బిడ్డకు నిర్మాణం చేస్తాను నేను, నీ రక్త మాంసాలే తీస్తాను, తీసి నీ బిడ్డకు నిర్మాణం చేస్తున్నాను కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. లేదా? నేను ఎంతమంది జాగ్రత్తగా ఉంటున్నారు చెప్పండి, ఈ విషయంలో ఎంతమంది జాగ్రత్త వహిస్తారంటే, ఆడపిల్లలు జీవిస్తారని ఇప్పుడు మీకు ఆడపిల్లలు స్కూల్కు పంపించి కాలేజీకి పంపించి ఈరోజు కాలేజీలో వంట పంపిస్తున్నప్పుడు ఆడపిల్లలు యాసలు ఎలా ఉంటున్నాయి తెలుసా? మగోలు కాదండి ఆడపిల్లలని భయంకరంగా బతుకుతున్నారండి. తెలుసుకోండి, భయం భక్తి లేదండి, భయం భక్తి లేదు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో జరుగుతున్నటువంటి మార్పుల వల్ల ఒక బిడ్డకు జన్మనివ్వాల్సినటువంటి ఒక స్త్రీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బిడ్డ లోపల సరిగా నిర్మాణం అవ్వకపోవడం వల్ల కుంటివాడు గాను మోగవాడు గాను గుడ్డివాడు గాను పుడుతున్నాడు. దీనికి కారణం ఎవరో తెలుసా? కారణం తల్లి, తల్లి. మహాయుధ 14 సంవత్సరాలు ఉంది, 14 సంవత్సరాలు సిగరెట్లు కాలుస్తుంది అంటే ఏం చెప్పలేదు. ఈ సిగరెట్ పదార్థం లోపల చనిపోయి శరీరం అంతా పుల్ల చేసేసిన తర్వాత ఆమె గర్భవతి అయితే ఆ గర్భవతి కలిగినటువంటి ఆమె వలన బిడ్డ అనారోగ్యంగా పుట్టడానికి కారణం ఎవరో తెలుసా? తల్లి. అది తండ్రి జాగ్రత్త తీసుకుంటలేదు, ఈ తల్లి జాగ్రత్త తీసుకుంటలేదు, ఎద్దరూ జాగ్రత్త తీసుకుంటలేదు. దేవుడు చెబుతున్నాడు జాగ్రత్త, ఎవరు చెప్తున్నాడు? అమ్మాను జాగ్రత్త, అమ్మాను జాగ్రత్త. నువ్వు అమ్మవే, అమ్మవే బొమ్మవే కాదు, అమ్మవే. చూసారా? ఒక విషయం చెప్పండి, తల్లి గర్భవతి అయ్యింది అంటే ఒక విషయం చెప్తాను, తల్లి గర్భవతి అయ్యింది అనేసరికి ఎమ్మటనే 4 సీటలు తీసుకొచ్చి మంచి పిల్లల బొమ్మలన్నీ తీసుకొచ్చి చుట్టూరు గోడ కండిచ్చేస్తారు. ఎందుకు కండిస్తున్నారో చెప్పమంటారా? తల్లి చూపు బిడ్డ మీద ప్రభావితం చూపిస్తుంది. నిజం, సైన్స్ ప్రూవ్ చేసింది. నాకు తెలిసిన ఒక చెల్లి మా ఇంటి కడ ఇద్దరు తెల్లగానే ఉంటారు, భర్త తెల్లగానే ఉంటాడు, భార్య తెల్లగానే ఉంటుంది, చక్కగా ఉంటారు ఇద్దరు కూడా. మేడి పరిచేదలా ఉంటారు, కానీ ఒక కుక్క ఉంది అది నల్లగా ఉంటుంది. ఆ కుక్క అండి ఇవి పంచ ప్రాణాలు. ఆ కుక్క అందమారు చూస్తూ ఉండేది బిడ్డ కూడా కుక్క పుట్టేసాడు, అంటే నల్లగా పుట్టాడు. ఆయన అంటున్నాడు నేను తెల్లగా ఉంటాను, నువ్వు తెల్లగా ఉంటావు, పిల్లలు కుక్కలు పుట్టింది అంటున్నాడు. అర్థమైందా? తల్లి చూసే చూపు కూడా బిడ్డ మీద ప్రభావితం చూపిస్తుంది, తల్లి మానసిక స్థితి బిడ్డ మీద ప్రభావితం చూపిస్తుంది, తల్లి శారీరక స్థితి బిడ్డ మీద ప్రభావితం చూపిస్తుంది, తల్లి తీసుకునే ఆహార పదార్థాలు బిడ్డ మీద ప్రభావితం చూపిస్తాయి, తల్లి తినే పదార్థాలన్నీ బిడ్డ మీద ప్రభావితం చూపిస్తాయి. కనుక ఆ బిడ్డ నీ ఆరోగ్యంగా పుట్టాలి అంటే తల్లిగా నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నాడు. ఏమండి, ఒకవేళ గర్భవతి ఉన్న తల్లి ఎవరైనా సరే, సపోజ్ ఉదాహరణ సమరసింహారెడ్డి సినిమా దగ్గర కూర్చున్నానుకోండి, లోపల ఏమనుకుంటాడో తెలుసా? ఆడ అలా ఫీల్ అయిపోతుంటాడు, ఆడలా ఫీల్ అయిపోతుంటాడు. ఇంకా భూమి మీద రాగానే కత్తి ఎక్కడ చెప్పవలసింది ఆడే తెచ్చేసుకుంటాడు. తెలుసు, 2 సంవత్సరాల పిల్లడండి అది ఇంకా మాట తెలంగా రావట్లేదు. అది అప్పుడే ప్రేమ అంటున్నాడు, ఎక్కడ ఎక్కడ నేర్చుకున్నాడు? గర్భంలో చిన్నపిల్లలు చెప్పగలుగుతున్న మీరు చెప్పండి, చిన్నపిల్లలకి చెప్పలు ఎక్కడ నేర్చుకుని వస్తున్నారో? గర్భములో. అర్థమవుతుందా మీకు? మళ్ళీ చెప్పండి, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసములే కానీ మద్యమునే కానీ త్రాగకుంటున్నావు, అపవిత్రమైనది ఏది
చిన్నకుండుము అంటే అయ్యే తండ్రిని చూడండి ఒకసారి తరమే తెలియని వయసు తల్లిదండ్రులే వారికి రోల్ మోడల్స్. ఇంట్లో వారు ఏం చేస్తే అదే ఫాలో అవుతారు. అది మంచైనా చెడైనా టీనేజర్లపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఇదే జరిగింది ఏపీ రాజధానికి సమీపంలోని విజయవాడ ప్రభుత్వ పాఠశాలలో. ఇంట్లో తండ్రి మద్యం సేవిస్తుండడం చూసి మైనర్ బాలికలు కూడా అదే బాట పట్టారు. బీర్ బాటిల్స్ తో పాఠశాలకు వచ్చి నానా హంగామా చేశారు. వాటర్ క్యాన్ కుడిచి ఒరేడియా కొంచెం ఎప్పుడు పోయిడాడి போட்டுருவாரு. பள்ளி கூட நாம் போகையிலே பார்த்தேன் ஐயா ஏந்தவதைய நெஞ்சுக்குள்ள ஒரு கோட்டை கட்டி வெச்சேன் ஐயா ஏந்தவதைக்கு வதையின் கண்ணை பார்த்து கடவுள் கூட இறங்கோ அன்பே என் ஆருயிரே என்னை மறவாதே கண்மணியே என்னை மறக்காதே தேவதையே நீ வாழ்கவே என் தேவதையே நீ வாழ்கவே தேவதையே நீ வாழ்கவே என் தேவதையே நீ வாழ்கவே సాయంత్రం వరకు పిల్లలు సెల్ ఫోన్ తోనే ఉంటారండి. సెల్ ఫోన్ తోనే ఒక పురుషుల్లో ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి కణాలు చచ్చిపోవడానికి మూల కారణం వాళ్ళ ఆరోగ్య స్థితిలో, వాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోకపోవటం, ఆల్కహాల్ స్వీకరించడం,
వదిలించి సాయంత్రంకు మందు తాగడం, మందు తాగిన తర్వాత ఆ మందు తాగినటువంటి ఆ మందు వలన ఏమవుతుంది అంటే ఆ కణాలన్నీ కూడా అల్పమైపోయి, ఆ కణాలన్నీ కూడా అల్పమైపోయి, ఆ అల్పమైనటువంటి కణాలకు తల్లిలోకి ప్రవేశించేసరికి ఆ శరీరం కూడా పాడైపోవడం వలన ఈరోజు అనేక మంది అనారోగ్య సమస్యలతో పడుతున్నారు. ప్రియమైన వాళ్ళ దానికి కారణం అది. అర్థమైందా? ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు దేవుడు. తండ్రికి చెప్పవలసింది తల్లికి చెప్పాడు, తండ్రికి చెప్పవలసింది తండ్రికి చెప్పాడు. తల్లిదండ్రులకు ఇద్దరికి కూడా జాగ్రత్త నాయన, నీలో నుంచి ఒక బిడ్డ ప్రవేశించబోతున్నాడు, ఒక బిడ్డ ప్రవేశించబోతున్నాడు కనుక ఆ బిడ్డకు నీ భార్య శరీరాన్ని ఇవ్వబోతుంది కనుక మీరిద్దరు చాలా జాగ్రత్తగా ఉండాలని పడక గది కోసం కూడా బైబుల్లో దేవుడు రాయించాడు. ప్రియమైన వాళ్ళరా, వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాల్పు నిష్కల్మషమైనది గాను ఉండాలని బైబుల్లో ఎప్పుడో రాయించేశాడు ప్రియమైన దేవుని పిల్లలరా. కానీ ఈరోజు ఎవరూ కూడా దేవుని మాట వినే స్థితిలో లేరండి. అంటే ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు లేకపోతే అంగవైకల్యంతో ఉన్న పిల్లలు ఎలాగైతే పుడతారో ప్రియమైన దేవుని పిల్లలారా, శరీరానికి ఎలాగైతే అంగవైకల్యం వస్తుందో ఆరోగ్యకరమైన బోధ వినకపోతే ఆత్మకు కూడా అంగవైకల్యం వస్తుంది. నిజం అది ప్రభువు చెబుతున్నాడు. ఏమన్నా తెలుసా? మీరు చెవులుండి వినరయ్యో. చెవులున్నా ఉంటా లేదంటే అర్థమేంటి? అర్థం చెవులన్నా వినలేకపోతున్నారంటే అర్థమేంటి? ఇప్పుడు వినపడవు, ఇప్పుడు వినపడవు. ఆ చెవుళ్ళకు ఆ కళ్ళుకున్న పొరలు పోయేంత వరకు వినపడవు. ఆ పొరలు ఉడిపోయేంత వరకు మనకు దేవుని మాట నచ్చవు. ఎప్పుడు నచ్చుతాయి చెప్పమంటారా? మంచం మీదకి వెళ్ళిన తర్వాత, లోపల ఉన్న ఎముకలు బయటికి తల్లిన తర్వాత అప్పుడు గుర్తుకొస్తారు ఎవరు? ఎవరు? దేవుడు. చూసా? అప్పుడు గుర్తుపడతారు. అప్పుడు ఆరోగ్యం బాగున్నంతసేపు, డబ్బు ఉన్నంతసేపు, ఇవన్నీ లోకభాగ్యాలన్నీ ఉన్నంతసేపు దేవుడు గుర్తుకు రాడు. చెవులుండి వినరు, నోరుండి మాట్లాడరు, కళ్ళుండి చూడరు. అంటే ఏమేమి ఉన్నాయి? ఇళ్ళకే చెవులున్నా దేవుని కూడా తింటారా? చెవులున్నా దేవుడు కొరకే. లేకపోతే చెవులు నిర్మాణం చేసిన దేవుడు ఈ చెవులు ఎందుకు పెట్టట్టు చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లలారా, అసలైన వైకల్యాన్ని గుర్తించటం లేదు. అసలైన వైకల్యం ఆత్మకొచ్చింది, ఆత్మకొచ్చింది. దేహానికి వచ్చినటువంటి వైకల్యాన్ని గుర్తించుకుంటున్నారు. అయ్యో నాకు ఈ అవయవం లేదని బాధపడుతున్నారు, అయ్యో నీకు ఈ అవయవం నాశనం అయిపోయిందని బాధపడుతున్నారు. కానీ మన ఆత్మ శ్మశానానికి, మన ఆత్మ పాతాళానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందని గుర్తిస్తున్నారా? గుర్తిస్తున్నారా చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. అలా ఈ కళ్ళు ఉన్నవి దేవుని కోసం చూడకపోతే ఈ కళ్ళు వ్యర్థం, అవి పనికిరానివి. ఈ చెవులు ఉన్నవి దేవుని మాటలు వినకపోతే ఆ చెవులు వ్యర్థం. ఈ చేతులు కాళ్ళు అవయవాలన్నీ కూడా దేవుని యొక్క మాటల కొరకు, దేవుని కొరకు నిర్మింపబడితే దేవునికి ఉపయోగపడని దేహం ఎందుకండి? చెప్పండి ప్రియమైన వాళ్ళు ఒక్కసారి. ఏమండి, ఈ దేహాన్ని సమస్తాన్ని ఇచ్చింది దేవుడు కదా. దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు చెబుతూ మాట్లాడుతున్నాడు, ఆత్మ ఆదాము దగ్గరే ఆత్మకు ఆరోగ్యకరమైన బోధను అతను ధృవీకరించేశాడు. ఈ పండు తిని దినమున నిశ్చయముగా చచ్చదము అన్నాడు. అలా చచ్చిపోయిన మనలను, సమాధిలోకి వెళ్ళిపోయిన మనలను, కుళ్ళిపోయిన మనలను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన ఆత్మ ద్వారా లేకొని మళ్ళీ మనల్ని నిజం చూడండి. ఎఫెసీకి రాసిన పత్రిక 2:1 ఎఫెసీకి రాసిన పత్రిక 2:1 ముగిసేస్తాను. ఎఫెసీకి రాసిన పత్రిక 2:1 చూడండి ప్రియమైన వాళ్ళ. ఏమవుతుంది?
మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మీరు ఎలా ఉన్నారంటున్నాడు, చచ్చిపోయారయ్యా మీరు అందరూ కూడా చచ్చిపోయారు, ఎవరు బ్రతికలేరు, దేవుని దృష్టిలో అందరూ చచ్చిపోయారు. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను చచ్చిపోయారు మీరు. బాగా తాగి చేసి వచ్చి భార్యను కొట్టేస్తున్నాడు కానీ చచ్చిన సమానం కదా. విపరీతంగా తాగి చేసి వచ్చి భార్యను చిత కొట్టేస్తున్నాడంటే ఉన్నావు ఒకటే పోయినా ఒకటే, చచ్చినోడితో సమానం వాడు. నిజం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మలను క్రీస్తుతో కూడా బాప్తీసం అనే పేరుతో బ్రతికించాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజమైన వైకల్యం దేనికి వచ్చిందో తెలుసా? శరీరానికి వస్తే అంగవైకల్యం ఉన్నా పర్వాలేదు, అంగవైకల్యంతో ఉన్నా పర్వాలేదు, దేవుని కోసం నువ్వు కష్టపడితే పరలోకం వెళ్తావు. కానీ ఆత్మకు వచ్చింది వైకల్యం ఇప్పుడు. ఆత్మ దేవుని దగ్గర రానివ్వడం లేదండి, ఏం చేస్తుంది? ఎవరు అడ్డుకుంటున్నారు చెప్పండి, ఎవరు అడ్డుకుంటున్నారు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మకు వచ్చిన వైఫల్యం తొలగాలి అంటే, ఆత్మకు అంగవైకల్యం ఉందంటే, ఆత్మ కుంటిదైపోయిందంటే, ఆత్మ నడ్డిదైపోయింది అంటే పరిస్థితి ఏంటో తెలుసా? మీకు మీరే ఆరోగ్యకరమైన వాక్యాన్ని వింటలేదు మీరు. చూడండి, ఈరోజు చాలా మంది అండి ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి మాటలు చెప్పడం మానేశారు. ఆత్మకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఆత్మను బ్రతికించేది దేవుని వాక్యం మాత్రమే. యేసుప్రభు అంటాడు ఏమన్నా తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించడు. ఇంకో మాట జీవిస్తాను చూడండి, యాకోబు రాసిన పత్రిక తీసారా? యాకోబు రాసిన పత్రిక ఒకటో వచనం చూడండి, 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మానే, కల్మషం తీసే, దుష్టత్వాన్ని తీసి లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించు శక్తి గలది. మీ ఆత్మను రక్షించే ఒకే ఒక్క ఔషధం మీ ఆత్మను రక్షించేది ఒకే ఒక్క ఔషధం, అదే వాక్యం. ఆ వాక్యమే యేసుక్రీస్తు, ఆ వాక్యమే శరీరధారిగా కృపాశక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారి ప్రియమైన వాళ్ళ. నేను రక్షించేది, నీ ఆత్మను రక్షించేది, నీ ఆత్మ ఆల్రెడీ వైకల్యంలో ఉంది. అది గుడ్డితనమో మోగతనమో ఏదో నువ్వే నిర్ణయించుకో. అది ఏ స్థితిలో ఉందో నువ్వే నిర్ణయించుకో. దేవుడి దగ్గరికి రానేకుండా అడ్డుపడుతుందంటే అది ఎంత మందంగా ఉందో నువ్వే నిర్ణయించుకో. ఆత్మకు వచ్చిన వైకల్యాన్ని తొలగించుకో. అలా తొలగించుకున్నట్టయితే దేవుడు వాక్యము మిమ్మల్ని సర్వసత్యములకు నడిపించింది అంటే మీకు స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది అని చెప్పాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, శరీరాన్ని కంటే గొప్పది ఆత్మ. ఒక విషయం చెప్పేసి ముందు అతను చివరగా, ఎవరన్నా చనిపోయారనుకోండి, ఉదాహరణకి రాత్రి అంతా గాలి ఉండదు అతనికి, పొద్దున్నే లేచి వస్తాడు, వచ్చిన తర్వాత ఒక మాట అంటాడు. ఉదాహరణ అయినా చచ్చిపోయారు అనుకోండి, నాన్నగారు ఎప్పుడు పోయారండి అంటారండి. వింటున్నారా? ఏమంటారు? నాన్నగారు ఎప్పుడు పోయారండి అంటారు. ఉన్నదెవరు అక్కడ? శుభ్రంగా పౌడర్ రాశారు, డబ్బా అంతా మొత్తం కోసేశాడు, మొత్తం డబ్బా అంతా తెలియసాడు. నా శరీరం అక్కడ ఉంది, ముక్కు అక్కడ ఉంది, నోరు అక్కడ ఉంది, టోటల్ బాడీ అంతా అక్కడ ఉంది, నేను ఎందుకు నా గడియారం అక్కడ ఉంది, నా చొక్కా అక్కడ ఉంది, అన్ని అక్కడ ఉన్నాయి, మళ్ళీ ఏమేమి లేదంటున్నారు?
ఉన్నదెవరో పోయిందెవరో చెప్పగలరా? ఉన్నదెవరో? బాడి బాడి అంటే అక్కడే ఉంది కదండి. ఉన్నదెవరో? ఉన్నది శవం, పోయింది నేను. అవును కదా? శవం వేరు కాదు, దేహం వేరు కాదు, దేహం లోపల ఉన్నాను నేను. నేను ఆత్మను. పేరు ఎవరికే? ఆత్మకే. శవం దగ్గరికి వెళ్ళి పిని చూసుకుని కూర్చోడనుకోండి, సపోజ్ ఉదాహరణకి టప్పని ఎక్కుతాడని వెలుగుతాడా? అదే పడుకున్నామని వచ్చండి, అసలు ఉండండి అక్కడ ఎంత పని చేస్తాం అంటారు కదండి. అంటే బాధ కూడా దేహానికి కాదు, బాధ కూడా ఆత్మకు ప్రియమైన వల్ల మన ఆత్మ బాధపడే ప్రాంతానికి వెళ్ళకముందే భూమి మీదే మన ఆత్మకు కావలసిన ఆహారమైన వాక్యాన్ని సమృద్ధిగా సంపాదించుకోవాలి. అలా సంపాదించుకోకపోతే ధనవంతుడు వెళ్ళిపోయి తన వేలు కొనను నీటిలో ఉంచి నాలుగుని చల్లార్చిన గ్లాసును పంపమని అడుగుతుండే. ఎప్పుడైతే కను మోస్తావో ఆత్మకు ఆహారం దొరికే లోకం భూలోకం, ఆత్మ ఒక్కసారి వెళ్ళిపోతే మరలా దొరకదు నీకు ఆహారం. ఆహారం దొరకాలి అంటే ఆత్మను అంగవైకల్యం నుంచి కాపాడుకోవాలి అంటే భూమి మీదే వాక్యము కొరకు పోరాడండి. మన అన్నోళ్ళు ఎవరైనా ఇసుక కలిపేసి ఇస్తారనుకో తినేస్తారండి, కలపడితే తినరు కదా. ఈరోజు అనేక మంది బోధకులు వాక్యాన్ని కలిపి చెరిపేసి ఈరోజు మనం తినిపిస్తున్నారు. ఏది మీకు ఆరోగ్యకరమైందో, ఏది మీ అనారోగ్యాన్ని కలిగిస్తుందో తెలుసుకోరా? ఎప్పుడు అలాగుంటారా చెప్పండి? అన్న వండుకోవడానికి వెళ్ళినప్పుడు పుచ్చిపోయి అంటే పక్క చేసేస్తారా? ఎందుకు? మనకు అనారోగ్యం కలగకూడదు, ఆరోగ్యంగా ఉండాలి మనం, పౌష్టికమైనది తినాలి. అలాగే వాక్యం అనేది కూడా మీ ఆత్మీయ ఆహారము కనుక ఆత్మీయ ఆహారంలో తేడా వస్తే ఆత్మకు వస్తుంది అంగవైకల్యం. అలా వస్తే మీరు పరలోకం వెళ్ళలేరు. అది తెలుసుకోండి, ఆత్మను కాపాడుకోండి, ఆత్మకు ఆరోగ్యకరమైనటువంటి బోధయతో నిర్ణయించుకోండి. మేమెక్కడా కూడా ప్రియమైన దేవుని పిల్లల ప్రతి ప్రాంతానికి ఇలా వెళ్తూ ఉంటాం. ఎక్కడ ఎక్కడా కూడా మేము చర్చలు కట్టాలి లేదా ఇక్కడ ఏదో స్థిరవాసం ఏర్పరచుకోవాలనేటువంటి ఉద్దేశంతో అయితే మేము అస్సలు రాలేదు. మా కాటరవులపల్లి స్వతంత్ర క్రైస్తవ సంఘం మాకంటూ కూడా ఉంది. మేము వాక్యం తెలుసుకున్నాం. వాక్యం తెలుసుకున్న తర్వాత మా పిల్లలందరూ కూడా మేమన్న వాక్యాన్ని అనేక మందికి వినిపించాలనేటువంటి మంచి ఉద్దేశంతో. మరొక ఉద్దేశం ఏంటంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పాడు. యేసుక్రీస్తు మాట్లాడుతూ అంటున్నాడే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. ఆ మాట హృదయాల్లో పెట్టుకున్నాం కనుక మా ఖర్చులతో, మా విదేశాల నుంచి ఎవరు పంపిస్తలేదు, మా ఖర్చులతో మా సొంత ఖర్చులతో తలకో రేప వేసుకుని ఎవరు వస్తున్నారో అందరూ సిద్ధపడి ఈ మాట అందరికీ చెప్పాలని స్వతంత్ర క్రైస్తవ సంఘం కాటేరుపల్లూరు మీ దగ్గరకు వచ్చి వాక్యాన్ని బోధిస్తున్నాం. ఇక్కడ మాకు కొంతమంది సహకరించారు, వాళ్ళకి నిజంగా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే సకల జనులకు సాక్షాత్మైన సువార్తను ప్రకటించమని బైబుల్లో నా దేవుడు చెప్పాడు కనుక ఈ ప్రాంతంలో సువార్త ప్రకటించమంటానికి ఈ గాలి సాక్ష్యం, ఈ చెట్లు సాక్ష్యం, ఈ ప్రకృతి సాక్ష్యం, కాలు దుడిపేసుకుని వెళ్ళిపోతాం తప్ప మేము ఇక ఇవన్నీ సాక్ష్యంగా ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, మారండి. నిజంగా దేవుని కోసం యథార్థంగా బతుకుతాం. ఉన్నది కొన్ని నాళ్ళే, ఉన్నది కొన్ని నాళ్ళే ఉంటాం. ఇంతలో కాబట్టి అంతలో మాయమైపోతాం. మాయమైపోయే మన జీవితంలో మనం మారితే దేవుడు సంతోషపడతాడు. ప్రియమైన వాళ్ళరా, మారామని నటిస్తే దుఃఖపడతాడు, మారితే సంతోషపడతాడు. మనం మాట్లాడతాం, వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండు, నులివెచ్చని జీవితం నీకెలా అని అడుగుతాం కదా. అలాంటిది నిజంగా మారదామండి. దేవుని కోసం యథార్థంగా బతుకుదామండి.
ఇదిగో కార్యాలు పనులు సంఘంలో ప్రారంభమైనట్లుగా ఈ ప్రాంతంలో కూడా కొంతమంది యవనస్తులు బయలుదేరి సువార్తను ప్రకటిస్తే అనేక మందికి చేరుతుంది. నా ప్రభు వెంటనే వస్తాడు, వెంటనే వచ్చాడు అంటే మేఘాల మీద పరలోకానికి తీసుకెళ్లిపోతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనం ఉండలేమండి. ఆలోచించండి, ప్రభు కొరకు ప్రాకుళ్ళాడండి. ఆయన మరలా వస్తానన్నాడు, మరలా వస్తానన్న ఆయన ఒకటే మాట చెప్పాడు, సువార్తను ప్రకటించండి ఆయన అని చెప్పాడు. సువార్త ప్రకటిస్తే ప్రభు వస్తాడు, ప్రభు వస్తే మనకు ఆనందం. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మీరెవరైనా ఈ కార్యక్రమాన్ని మీ యొక్క ఊర్లో ఇప్పించాలనుకున్నట్లయితే మాకు జస్ట్ విసిరిగా అలవంటే ఫోన్ కూడా మేమే చేసుకుంటాం, చేసుకుని ఆ ప్రాంత కరెంటు తెప్పించండి, మంచిని కూడా మేము తెచ్చుకుంటామని మాకేమీ అవసరం లేదు. ఉచితంగా వస్తాం, ఉచితంగా ప్రకటిస్తాం, ఉచితంగా వెళ్ళిపోతాం. ఏమండి అర్థమైంది కదా? కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, అంగవైకల్యము అనేది ఆత్మక దేహానిక అనే సందర్భం మీద మాట్లాడాను. దేహానికి అంగవైకల్యం వస్తే నిరుత్సాహపడిపోతున్నారు, మేము దేనికి పనికిరాని వాళ్ళం అని బాధపడుతున్నారు. దేహానికి వచ్చిన దాన్ని బట్టి ప్రభువా బాధపడుతున్నారేమో, కానీ ఆత్మకు ఎప్పుడో వచ్చింది, ఆత్మకు వచ్చిన వైకల్యాన్ని గుర్తించటం లేదు నాయన. వాళ్ళు వాక్యముతో వాక్యమనే వెలుగులో వారి జీవితాలను సరిదిద్దుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ఇక్కడ మాకు కరెంట్ ఇచ్చి ప్రోత్సహించిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, అలాగే సేవకులు ఆప్తులు ఇక్కడ సంఘాన్ని సమగ్రంగా నడిపిస్తున్నటువంటి సహోదరులు ఆయన నిమిత్తము కూడా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ గడప గడపను జ్ఞాపకం చేసుకోండి, వాక్యం విన్న వారి హృదయాలలో ఫలించేటట్టుగా మీ కృపను గ్రహించండి. ఈ పిల్లలు ఏ ప్రయాసలతో ఎంతో కష్టపడ్డారు తండ్రి, పిల్లలని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, యవనస్తులని జ్ఞాపకం చేసుకోండి. వారిని కృపాపాత్రస్తములు తొడుగా ఉంచమని పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ కొద్దిపాటి ప్రార్థన మీ పాదసన్నిధికి చేర్చుకుంటామని తొందరగా రాని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించుకొని ఏమంతా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచి పాట చూసుకుని మనం విశ్రాంతి. లేటర్